అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వచ్చిన వెంటనే చిరుద్యోగుల పైన ప్రతాపం చూపుతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తల పైన, అంగన్వాడీల పైన, మధ్యాహ్న భోజనాల పైన, స్కూల్ ఆయాల పైన, స్కూల్ వాచ్మెన్ల పైన ప్రతాపాలు చూపించారు. అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపైన ప్రతాపం చూపుతూ ఉన్నారు. ఈరోజు వారిని తప్పులు పట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే పద్ధతిని వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కానీ, ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వెంటనే వారి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులకు చెప్పి చిరుద్యోగుల పైన ఈ అభద్రతాభావం కల్పించేది తొలగించేదాన్ని మానుకోవాలని చెప్పి ఏఐటీసీ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం చేసినప్పుడు ఇదే పద్ధతిలో ఆశా కార్యకర్తలు పోరాటం చేసి వారిని తొలగించకుండా ఆపుకోగలిగినాం. అదే పద్ధతిలో ఈరోజు కూడా ప్రజల్లోకి వెళ్తాం, మీ బండారం బయట పెడతాం. కాబట్టి వెంటనే చిరుద్యోగుల పైన మీ తోటా మోటా నాయకులు చేసేటువంటి దాడులను, అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నటువంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నోటీసులు ఇచ్చేటువంటి అధికారులు, అదే సందర్భంలో మీ తోటా మోటా నాయకులు బెదిరింపులు ఆపుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తాం. మీరు అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన అది కాలంలోనే అపాసుపాలు కాకుండా ఈ పెద్ద నాయకులు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే పిహెచ్సిలోనే సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆశా కార్యకర్తను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నువ్వు సాధించుకోవాలి అని చెప్పేసి బలవంత పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అట్లాగే పులివెందల ప్రాంతంలో కోరగుంటపల్లిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త శశికళ, ఆమె కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా పనిలో రాజీ పడకుండా పనిచేస్తూ ఉన్నారు జిల్లాలో ఆశా కార్యకర్తలు. సాక్షాత్తు ఎమ్మెల్సీ ఆయనకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలతో ఆ ఆశా కార్యకర్త సరిగా పనిచేయలేదని చెప్పేసి ఆమె మీద కంప్లైంట్ ఇస్తే దానికి డిఎంఎండిహెచ్ఓ గారు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఈ విధానం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసేసేదానికి ఆశా కార్యకర్తలు మీరు పెట్టినటువంటి గుమస్తాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా పనిచేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు, నువ్వు ఇచ్చే జీతం ఎంత అని అడుగుతా ఉన్నాం. నువ్వు జీతం ఇస్తానవా, నువ్వు పెట్టుకున్నావా అని చెప్పేసి ఎమ్మెల్సీని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.